సూర్యాపేటని జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్లమెంట్ పరిధిలో సరిగ్గా ఏజెంట్లు కూడా లేరన్నారు. చరిత్రలో చివరి టీపీసీసీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగిలిపోతారన్నారు. కాంగ్రెస్ 63 సంవత్సరాలు పరిపాలించి దేశంని ఏం బాగు చేసిందో చెప్పాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, జానారెడ్డిలు ఎప్పుడైనా నీరు కావాలని ఎప్పుడైనా అడిగారా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గెలుస్తా అనే నమ్మకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేయమని సవాల్ విసిరినా ఇంతవరకు స్పందించలేదన్నారు. అంటే ముందే ఓటమిని అంగీకరించాడన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకాలని, జిల్లాలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. పవర్ ప్లాంట్ను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇదే కోమటిరెడ్డి, జానారెడ్డి ఉత్తమ్ కాదా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కాదు, మంచుకోట. నల్గొండ జిల్లా టీఆర్ఎస్కి కంచుకోట అన్నారు. నేడు సవాల్ విసురుతున్న ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. మొత్తం జిల్లాను కవలించి జిల్లాలో లక్షలాది మంది మూలుగుల్ని పీల్చి నాశనం చేసింది. ఈ జిల్లాలో మీతో పాటు కరువు పెరిగింది. మీరు ఇంత ఎదిగిన రాజకీయాల్లో కానీ ఈ జిల్లాలో ప్రజలు కొరిగింది ఏమీ లేదు. ఈ జిల్లా ప్రజలు నీళ్లను వెతుక్కుంటూ పాతాల లోకంలో పోయినరు, వ్యవసాయం పాతాల లోకంలో పడింది, రైతు నడుము విరిగింది తప్ప మీ నాయకత్వంలో ఈ జిల్లా దొరికింది ఏం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఇవాళ ఇంచు ఇంచు ఈ ప్రాంతం తిరిగిన వాడు కాబట్టి నీళ్ల కొరకు 2002లోనే కోలాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి ఎడమ కాలువ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఆనాడు నిలదీసిన ముఖ్యమంత్రి గారు వచ్చిన తెల్లవారే చెప్పిండు ఒకటే మాట నాకు, తోక చివరి భూములు అనే మాట రావద్దు, తేయిలండి అనే మాట ఎవడు మాట్లాడినా సహించేది లేదు, చివరి భూమి మొదటి భూమి కావాలి, చివరి భూమి కూడా నీళ్ళందరి పద్ధతుల్లో నీ పని ఉండాలని చెప్పింది. ఆ పద్ధతుల్లో మొదటిసారిగా 53 ఏళ్లలో ఏ మేజర్ పేరున్నదో ఆ మేజర్ ఊరికి నీళ్లు పంపడం, ఎడమ కాలువ పైన మొట్టమొదటి మేజర్ రాజవరం మేజరు, రాజవరం ఊరే ఇంతవరకు నీళ్లు చూడలేదు. 53 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే పోయి నిలబడి రాజవరం ఊరుకు నీళ్లు తీసుకొచ్చిన ఇవాళ ముది మాణిక్యమైనా, సూర్యపల్లి అయినా, జాన్పాడ్ అయినా, ఎంబీసీ అయినా, ఇంకొకటి అయినా ఇవాళ చివరి భూముల్ని కూడా మొదటి భూముల కిందనే చూడాలి అని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం, మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ రైతాంగానికి న్యాయం జరిగింది. ఈ జిల్లాను మీరు నాశనం చేసిపోతే మీరు తీసుకొచ్చిన ఫ్లోరిన్ మహమ్మారిని దానిని పారవేయడానికి 50,000 కోట్లతోనే ఇవాళ ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం ఈ జిల్లా కొరకు మాత్రమే ప్రారంభించి మొత్తం తెలంగాణకు ఇచ్చింది.